వెల్కమ్ టు యంగ్ క్రికెటర్ పృథ్వీ ముంబై శివార్లలో కేవలం సింగిల్ బెడ్రూమ్ ఇంటిలో ఉన్న ఇప్పుడు పదిన్నర కోట్ల విలువైన ఇంటిని కొన్నాడు అది కూడా ముంబైలోని అత్యంత ఖరీదైన బాంధ్ర ప్రాంతంలో అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ను కొనుగోలు చేశాడు ఇదంతా క్రికెట్ పుణ్యం ఇంకా చెప్పాలంటే ఐపీఎల్ తెచ్చిన లక్ష్మి ఐపీఎల్ లో పృథ్వీ ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్న సంగతి తెలిసిందే అతడు ప్రీమియం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లో ఈ ఢిల్లీ ఓపెనర్ ఫ్లాట్ని కొనుగోలు చేశాడు షా కొనుగోలు చేసిన ఫ్లాట్ విలువ అతడి ఐపీఎల్ ప్రస్తుత ధరకు కాస్త ఎక్కువే బాంద్రాలో కేసీ రోడ్లను ప్రాజెక్ట్ ఎయిటీ వన్ ఆరిట్ అపార్ట్మెంట్ లో ఎనిమిదో అంతస్తును పృథ్వీ షా కొనుగోలు చేశారు దీనిని పిరమిడ్ డెవలపర్స్ అల్ట్రా స్పేస్ సంయుక్తంగా నిర్మించారు పృథ్వీ కొనుగోలు చేసిన ఫ్లాట్ రెండు వేల రెండు వందల తొమ్మిది స్క్వేర్ ఫీట్ లో కార్పెట్ ఏరియా పదహారు వందల యాభై నాలుగు స్క్వేర్ ఫీట్ లో టెర్రస్ తో అత్యంత విశాలంగా ఉంటుంది కాగా పృథ్వీకి విశాలమైన మూడు కార్ పార్కింగ్ స్లాట్లు ఇవ్వబడ్డాయి ఇక ఈ ఫ్లాట్ కు యాభై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలతో మార్చి ముప్పై ఒకటినే స్టాంప్ డ్యూటీ చేయించగా ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నా పృథ్వీ షా పేరుతో ఫ్లాట్ రిజిస్టర్ అయింది దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన షా హరిస్ షీల్డ్ ట్రోఫీలో రెండు వేల పదమూడులో పద్నాలుగేళ్ల వయసులో కేవలం మూడు వందల ముప్పై బంతులోనే ఐదు వందల నలభై ఆరు పరుగులు సాధించి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే ఎనభై ఐదు ఫోర్లు ఐదు సిక్స్లతో లతో నాడు షా చెలరేగాడు రిజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్ కు ఆడుతూ నాడు రికార్డులు కొల్లగొట్టాడు షా స్కూల్ క్రికెట్ లో షాదే అత్యధిక స్కోర్ రెండు వేల పదహారులో ఆశయ కప్ గెలిచిన అండర్ నైన్టీన్ జట్టు సభ్యుడిగా ఉన్న షా తర్వాత రెండు నెలలకు రంజీ ట్రోఫీ అలంకరం చేశారు నాడు తమిళనాడుపై జరిగిన సెమీఫైనల్లో రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టి ఆరంగ్రేటంలోనే సెంచరీ సాధించిన ఘనత అందుకున్నాడు పదిహేడేళ్ల వయసులో రెండు వేల పదిహేడులో దులీప్ ట్రోఫీ అరంగ్రేటంలోను శతక్ కొట్టి అది చిన్న వయసులో ఈ రికార్డు నెలకొల్పిన క్రికెటర్ గా నిలిచాడు రెండు వేల పద్దెనిమిదిలో అండర్ పంతొమ్మిది ప్రపంచ కప్ కెప్టెన్ గా టీమిండియాకు కప్ అందించాడు అదే టోర్నీ సమయంలో షాను ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి పాయింట్ రెండు కోట్లకు దక్కించుకుంది అనంతరం వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా సీనియర్ జట్టులోకి వచ్చి అక్కడ అరంగరేటంలోనే సంచరి కొట్టాడు చిన్న వయసులో ఈ రికార్డ్ అందుకున్న భారత క్రికెటర్గా నిలిచాడు మంచి ఫామ్తో షా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆస్ట్రేలియా సిరీస్కు ఎంపికైన ప్రాక్టీస్ మ్యాచ్లో అనవసర క్యాచ్కు ప్రయత్నించి కాలిమడమకు గాయం చేసుకున్నాడు అక్కడి నుంచి అతడికి బ్యాడ్ లక్ ప్రారంభమైంది ఆ సిరీస్కి దూరమైన అతడు టీమిండియాలోకి రావడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది ఈలోగా మయాంక్ అగర్వాల్ షా టీ ట్వంటీ అండర్ నైన్టీన్ ప్రపంచ కప్పు సహచరుడు శుభ్మన్ గిల్ జట్లో పాతకుపోయారు పాతుకుపోయారు మధ్యలో ఆట కెరీర్ పై షా సీరియస్నెస్ తగ్గినట్టు వార్తలు కూడా వచ్చాయి దీంతో అతడి రీఎంట్రీ కష్టమవుతోంది మరోవైపు ఐపీఎల్ లో షా దుమ్ము రేపుతున్నా కీలక సమయాల్లో విఫలమవుతూ వస్తున్నాడు ప్రస్తుతానికి అతడి కెరీర్ పురోగతిలో లేదు మరికొన్నాళ్ళు నిలకడిగా రానిస్తే తప్ప సీనియర్ జట్టులోకి వచ్చే పరిస్థితులు లేవు అయితే అనుకొని వరంలా ఐపీఎల్ అతన్ని ఆర్థికంగా ఆదుకుంటోంది మొత్తానికి పృథ్వీష లైఫ్ ఎన్నో ఒడిదుడుకులతో ఉంది మరిన్ని స్పెషల్ స్టోరీల కోసం టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ